హాయ్ ఫ్రెండ్స్ బిగ్ టీ మిక్స్చర్ ఛానల్ విశ్లేషణకు స్వాగతం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను రాస్మాత పంచుకోండి ఇక విషయానికి వస్తే రేవంత్ అన్నయ్య రేవంత్ అన్నయ్యకు సంబంధించిన ఏవి అందామా జర్నీ అందామా ఎందుకు మొట్టమొదటగా బిగ్ బాస్ వాళ్ళు రిలీజ్ చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్న నిన్ననే నైట్ నేను మాట్లాడుతూ ఓ తెలంగాణ సామె చెప్పాను భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట అని బిగ్ బాస్ వాళ్ళ పరిస్థితి అలా తయారయ్యింది దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతూ ఉన్నాం ఎప్పుడైనా సరే అండి బిగ్ బాస్లో విన్నర్ అవ్వబోతూ ఉన్నాడు ఒక వ్యక్తి అన్న సూచనలు సోషల్ మీడియాలో వచ్చిన బిగ్ బాస్ వాళ్ళకి తెలిసినా ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఓట్స్ లెక్కిస్తూ ఉంటారు కదా అన్ ఓట్లు మాత్రమే కాదు అఫీషియల్ ఓట్లు కదా బిగ్ బాస్ వాళ్ళకి తెలిసేది ఎన్నెన్ని ఓట్లు పడుతున్నాయి మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి ఎంత దూరం ఉంది ఎంత పర్సెంటేజ్ పడుతుంది ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది బిగ్ బాస్ వాళ్లకు రెండు మూడు వారాల క్రితమే వచ్చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ నాలుగు వారాల క్రితమే వచ్చేస్తుంది ఓకే చిట్ట చివరి వారం అండి ఇప్పుడు రేవంత్ జర్నీని మొట్టమొదటిగా చూపించడం ఏంటండి అంటే రేవంత్ విన్నర్ కాడా రేవంత్ విన్నర్ మెటీరియల్ కాడా రేవంత్ ఓట్లు పడ్డం లేదా బిగ్ బాస్ వాళ్ళ అఫీషియల్ ఓటింగ్ లోపల ఎందుకు ఎందుకు అంత తొందర బిగ్ బాస్ వాళ్లకు రేవంత్ జర్నీ వేసి చూపించడానికి పైగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది ఓకే ఒక్కసారి మీరు పాత బిగ్ బాస్ల లోపలికి వెళ్ళండి పోయిన బిగ్ బాస్లోకి వెళ్ళండి బిందు మాధవి విన్నర్ బిందు మాధవి విన్ అవ్వబోతోంది అన్న విషయం చూచాయిగా ఏంటి రెండు మూడు వారాల క్రితమే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది చూశాం మనం ఫ్యామిలీ వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు ఏమేమి హింట్స్ ఇచ్చారు ఏమేమి మాట్లాడారు అన్ని మనం చూసాం కదా సో బిందు మాధవికి సంబంధించిన జర్నీ ఆర్ ఏవి మొట్టమొదటగా ప్లే చేయలేదు బిగ్ బాస్ ఓటీటీలో మీరు ఎళ్ళు చూసుకోండి కావాలంటే వేరే వాళ్ళవి వేశారు బిందు ఏవి ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని చెప్పి అభిమానులు ప్రేక్షకులు వేచి చూస్తున్న తరుణంలో రెండో రోజు చివరగానో మూడో రోజు ఎప్పుడో వేశారు ఫస్ట్ వేయలేదు సన్నీకి సంబంధించిన జర్నీ ఫస్ట్ వేశారేమో చూడండి వేలా ఫస్ట్ ఎవరి జర్నీ వేశారో గుర్తుందా మీకు బిగ్ బాస్ ఫైవ్లో చూద్దాం ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి సన్నీ ఏవి కాదండి సన్నీ జర్నీ కాదు ఫస్ట్ వేసింది సన్నీ విన్నర్ అవబోతున్నాడు అన్న విషయము బిగ్ బాస్ వాళ్ళకి అర్థమైపోయింది ఆ ఓట్లు అఫీషియల్ ఓట్లు ఆ లెక్కలన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే అంతకుముందు అభిజిత్ ఏవి ఫస్ట్ వచ్చింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా అయ్యో కానీ కాదండి అభిజిత్ విన్నర్ అవబోతున్నాడు అన్నది సోషల్ మీడియాలో రచ్చ అదంతా మనం చూసాము బిగ్ బాస్ వాళ్ళకి పక్కా క్లారిటీ ఉంది అభిజిత్ ఏవి ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ ఎదురు చూస్తున్న తరుణంలో అప్పుడు రెండో రోజు చివరిననో మూడో రోజో వేశారు ఫస్ట్ రోజు వేయలేదండి అభిజిత్ ఏవీని అభిజిత్ విన్నర్ బిగ్ బాస్ ఫోర్ బిగ్ బాస్ త్రీ రాహుల్ సిప్లీ గంజ్ ఏవి మొట్టమొదటగా వేశారేమో చూడండి వేలా కౌశల్ ఏవి బిగ్ బాస్ టూ మొట్టమొదటగా వేశారేమో చూడండి వేలా ఓకే సో ఏం జరుగుతుందండి బిగ్ బాస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓటీటీ ఇన్ని బిగ్ బాసుల్లో విన్నర్ తాలూకు జర్నీని కానీ ఏవీని కానీ మొట్టమొదటగా చూపించలేదు మొట్టమొదటగా చూపించే ఏవి వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే ఓట్ల శాతం పెరుగుతుంది అది కారణం సో ఎక్కడ రేవంత్ విన్నర్ అవడేమో అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ టీంలో ఉన్నవాళ్ళు కూడా భయపడ్డారా అంతా భయం వచ్చేసిందా ఇప్పటివరకే జాకీ పెట్టి లేపుకుంటుంటూ వచ్చారు రేవంత్ను గత నాలుగు వారాల నుంచి అయితే అసలు మందలించాల్సిన స్థాయిలో మందలించలేదు లోపల హౌస్ మేట్స్ అర్ధాకలితో మలమల మాడినా సరే మందలించలేదు ఆ రోహిత్ను క్రికెట్కు సంబంధించిన దాంట్లో అసహనంతో ఉడుకుమోత్తనంతో రేవంత్ సింగిల్కి ఇస్తే బాగుండేది సింగిల్కి ఇస్తే బాగుండేది అని మాట్లాడినా మందలించాల్సిన స్థాయిలో మందలించలేదు టికెట్ టు ఫినాలే టాస్క్లో మూడు టాస్కులు ఆయన ఓడిపోయిన టాస్కుల లోపల అసహనాన్ని రేవంత్ ప్రకటించడము ఓటమిని తీసుకోలేకపోవడము అవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి మందలించలేదు సంచాలక్గా తోమకోల్ బాల్స్ టాస్క్ లోపల ఫ్లాప్ అయ్యాడు అటు ఇటు ఎక్కడ దానికి ముందైతే పోయి కూర్చున్నాడు ఏంటేంటో చేశాడు మందలించాల్సిన స్థాయిలో మందలించలేదు వరుసగా అండి బ్యాక్ టు బ్యాక్ నాలుగు వారాల నుంచి మనం గమనిస్తే రేవంత్ను అసలు మందలించకుండా పూర్తిగా భుజానికి ఎత్తుకొని పైకి పై పైకి ఎగబాకించడానికి బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్కి ఎవరైనా సరే అడ్డొస్తారేమో ఓటింగ్ లోపల ఏమైనా తేడా కొడుతుందేమో అని అనుకునే సిచ్యువేషన్ ఉంటే ఇగో ఇనయాన్ని ఏం చేశారు కూడా మనం చూసాం పోయిన శుక్రవారమే ఇనయా మీద ఒక ప్రోమో రిలీజ్ చేసి కట్ చేసి ఇనయా సంచాలకుగా ఉన్నటువంటి ఇనయాకు లోపల ఉన్నటువంటి ముగ్గురు మనగాళ్ళు ఎవరెవరు ఆదిరెడ్డి శ్రీహాను రేవంత్ వీళ్ళు ముగ్గురు ఆ మీద అరవడము ఆ తర్వాత రోహిత్ కూడా ఆమె మీద అరవడము ఎగబడడం ఇవన్నీ వేసి చూపించి ఆ ప్రోమో నుంచే ఫుల్గా నెగిటివ్ చేసి ఆమె ఓట్లన్నీ తగ్గించడానికి బిగ్ బాస్ వాళ్ళు ఏమేం ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేశారు వంటింటికి నువ్వు పరిమితం అవ్వు చిట్ట చివరి వారం నీకు స్క్రీన్ స్పేస్ లేకుండా ఉంటుంది అని కూడా బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేసి మరి ఈ లాస్ట్ వీక్ కిచెన్లో పారేశారు చూశాం మనం ఏమేం చేస్తున్నారు అలాగే పోయిన వారము ఏమేమి ఇవ్వాలి అన్నీ చూసాం ఇంకా ఇప్పుడు అండి రేవంత్ను పైపైకి లేపడానికి అన్నట్టు మొట్టమొదటగా రేవంతుకు సంబంధించిన జర్నీని చూపించడం ఏంటండి ఎందుకు వేరే వాళ్ళ ఏవి ఎందుకు చూపించలేదు రోహిత్ కీర్తి ఎందుకు వీళ్ళు ఏమయ్యారండి మొట్టమొదటి రోజు పైగా అసలే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు రోహిత్తో కీర్తిదో ఇంకెవరిదైనా చూపించవచ్చు కదా అంటే ఎలాగైనా వీళ్ళు పక్కా వచ్చేస్తారు టాప్ ఫైవ్కి రేవంత్ కనీసం టాప్ ఫైవ్ కూడా రాడేమో అన్నటువంటి భయం వచ్చేసిందా బిగ్ బాస్ వాళ్లకు లేకపోతే రేవంత్ విన్నర్ అవడేమో ఎక్కడ ఓట్లు తగ్గుతాయో అని చెప్పి ముద్దుబిడ్డ రేవంత్ మీద భయం వేసిందా చెప్పండి అలాగే సత్యాకు సంబంధించిన ఏవీ చూపించారు సత్యాకు సంబంధించిన ఏవీ చూపించడం మీద నాకేం పెద్ద అభ్యంతరం లేదు రేవంత్కి సంబంధించిన ఏవీతో ఓం ప్రథమంగా ప్రారంభించడం అనేది ఇక్కడ క్లియర్ కట్గా బిగ్ బాస్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది ఇంకో పాయింట్ అఫ్ కోర్స్ మీ డే టైము నా నైట్ టైం అనుకోండి చాలామంది కామెంట్ సెక్షన్లో రాయడం మొదలు పెట్టారు మీ వీక్ ఎలిమినేషన్ అంటగా రేవంత్ అని చెప్పి కొంతమంది టీ ఛానల్ లాంగ్ టర్మ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఈమెయిల్స్ పెట్టారు రేవంత్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట కదా సార్ ఎలిమినేట్ అంట కదా సార్ అని చెప్పి నేను షాక్ ఎవరు చెప్పారా బాబు రేవంత్ మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతానని ఏంది అని చెప్పి ఏం లేదండి పిఆర్ల యొక్క మాయాజాలము ఇలా ఉంటుంది రేవంత్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట అని చెప్పి కొంచెం అలా కీ ఇచ్చినట్టుగా బత్తి వెలిగించినట్టుగా వెలిగించి వదిలేస్తే ఓట్లు టపటపట కూడా పడిపోతాయేమో ఏమన్నా కాస్త అటు ఇటు అంటే ఓట్లు కూడా వేయకుండా ఏమన్నా అక్కడక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి వామో రేవంత్కి ఎక్కడ ఏమో జరుగుతుందేమో మ మధ్యలో ఎలిమినేట్ చేస్తారేమో మన ఇనయాన్ని ఎలిమినేట్ చేశారుగా అని చెప్పి ఆ భయంతోనో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓట్లు వేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం అలర్ట్ అయిపోయి ఓట్లు గుద్దుతారు ఇట్లాంటి రకరకాల ప్లాన్స్ ఉంటాయి మరో ప్లాన్ కూడా ఉందండి ఏంటో చెప్పనా ఇనయా వెళ్ళిపోయింది కదా బయటికి ఇనాయాకి సంబంధించిన ఓట్లు ఇప్పుడు ఎవరికి పడతాయి అన్నటువంటి ప్రశ్న వచ్చేస్తుంది కదా సో ఆమె ఓట్లు వేరే వాళ్ళకి ఎవరికైనా పడ్డాయి అనుకోండి అది కూడా టాప్ టూ స్థానంలోనో టాప్ త్రీ స్థానంలోనూ రేవంత్కి దగ్గరలో కొట్టుకొని వస్తున్నటువంటి వ్యక్తి గనక ఆ ఓట్లు పడ్డాయి అనుకోండి రేవంత్ విన్నర్ అయ్యే ఆశలు గల్లంత అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకని ఎందుకు వచ్చిన బాధ అసలు ఆ ఛాన్స్ కూడా మనం వదలకూడదు ముందే రేవంత్కి సంబంధించిన ఏవి అవన్నీ వేసి చూపించామంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ప్రజలలో సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని రేవంత్ ఏవీ ముందుగా చూపించాలన్న ప్రశ్న వస్తుంది అండి తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడూ కూడా విన్నర్కు సంబంధించిన ఏవీని మొట్టమొదటగా చూపించలేదు మీరు వెళ్ళి మొత్తం చూసుకోండి ఎవరికన్నా ఓట్లు తేడా కొడుతుందేమో అటు ఇటు ఉంటారేమో అన్న సిచ్యువేషన్ ఉంటేనే వాళ్ళ ఏవీలు ముందుగా చూపించడం పొజిషన్స్ ఏమైనా ఏమో అటు ఇటు అనుకున్న వాళ్ళు ఏవీలు ముందు చూపించేవాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నటువంటి అత్యంత క్రిటికల్గా ఉన్నటువంటి ఈ బిగ్ బాస్ సిక్స్ లోపల రేవంత్ ఏవీని ముందుగా చూపించడంలోనే బిగ్ బాస్ యొక్క డొల్లతనము బాస్ ఎంత భయాసుడుగా ఉన్నాడు అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది ఇక రేవంత్ ఏవీని చూపించారు నేను రేవంత్ యొక్క జర్నీ గురించి ఇందులో మాట్లాడదలుచుకోలేదు కేవలం ఏవీ గురించి మాట్లాడతాను జర్నీ గురించి తర్వాత మాట్లాడతాను జర్నీ గురించి నేను మొట్టమొదటగా మాట్లాడింది రోహిత్ జర్నీ గురించి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఉంది ఆసక్తి ఉన్నవాళ్ళు చూడొచ్చు ఇక బిగ్ బాస్ ముందు మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని మాట్లాడతాడు కదా రేవంత్ రాగానే మొట్టమొదట ఒక వాక్యం వాడాడు ఇప్పటి వరకు గాత్రానికి సంబంధించిన ఎన్నో పోటీల్లో మీరు గెలిచారు ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టారు బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టారు అని చెప్పి చెప్పాడు అంటే ఏంటండి సింగింగ్కు సంబంధించిన కాంపిటీషన్స్లో మీరు గెలిచారు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని మీరు ఇంట్లో అడుగుపెట్టారు అన్నాడు ఇక్కడే మనకు ఒక వాక్యం అర్థం కావాలి బిగ్ బాస్ అన్నది వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట ఫిజికల్ టాస్కులు బండ కొట్టుడు వ్యవహారాలకు సంబంధించిన ఆట కాదు అని బిగ్ బాస్ వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోయింది మరి ఒప్పుకున్నట్టు అయిపోతే ఒప్పుకున్నట్టు అయిపోతే విన్నర్గా ఎవరిని చేయాలి అనుకొని ఏమేం ప్రోమోలు కట్ చేస్తున్నారు ఏమేం ప్రొజెక్ట్ చేస్తున్నారు గత నాలుగు వారాలు కానీ బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకా ఏమన్నాడంటే బిగ్ బాస్ మొట్టమొదటి రోజు నుంచి మీరు చూపించిన దూకుడు ఇతర పోటీ సభ్యులకు తమ పోటీ ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది అన్నాడు ఇది కరెక్ట్ మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమయ్యింది ఓటమిని తీసుకోలేని మనస్తత్వం చుట్టూ ఉన్న వారికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇచ్చింది చెప్పాడు బిగ్ బాస్ ఒక్క సందర్భంలో కాదండి ఓటమిని జీర్ణించుకోలేని సందర్భం దాదాపు ప్రతి సందర్భం ఉంది రేవంత్కు మీరు బాగా గమనించవచ్చు ఓకే ఫస్ట్ వీక్ నుంచి ఉంది మనలో చాలామందిని ఫస్ట్ వీక్ నుంచి ఆ పాయింట్ క్యాచ్ చేసి ఉండము ఫస్ట్ వీక్ నుంచి ఉంది ఆయన దగ్గర అది తర్వాత కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్గా మార్చారు అన్నాడు ఆయుధం ఏంటండి ప్యాషన్ ఏంటండి బిగ్ బాస్ అండి అస్సలు జనాలను ఎదవలం చేయాలంటే బిగ్ బాస్ వాళ్ళే నెంబర్ వన్ మొట్టమొదటి స్థానంలో ఉంటారు కోపం ఆయుధంగా కాకుండా ప్యాషన్గా మార్చారట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కోపం ఆయుధమా ప్యాషన్ అనేది మీరే నిర్ణయించండి పోలీసు దొంగల టాస్క్ జరుగుతుంది ఈ క్యాండిడేట్ను అసలు వాడు వీడు అని చెప్పి ఈ పిలవనే పిలవల శ్రీహాన్ అన్నది శ్రీహాన్ ఆమె గొడవ పడుతున్నారు ఈ క్యాండిడేట్ వచ్చి గెస్ట్ ముందు కూడా ఈమేదో తనను వాడు అన్నదని చెప్పి రేవంత్ పెట్టి లాగి పెట్టి ఒకటి ఇస్తా అని కొట్టినట్టుగా అండి ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడో చూసారా కొడుతున్నట్టుగా ఆ అమ్మాయిని ఈ గుర్తుందా మీకు మర్చిపోయారా కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్గా మార్చే బయట ఇలాగే మీరు ఎవరైనా సరే అమ్మాయిల్ని లాగపెట్టి కొడ కొట్ట ఈ టైప్లో మాట్లాడండి చూద్దాము చెయ్యి ఇరుచిపారేస్తారు అక్కడే ఏంటంటే ముందు వెనక ఇప్పుడు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి తండ్రి లేడు తల్లితో సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు అన్న విషయం మనకు అర్థమైంది బిగ్ బాస్లో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు సో ఏముందండి లావి పెట్టి కొడతా అన్నా ఏమన్నా కానీ ఆమెంతకు ఆమె ఫైట్ చేసుకోవాల్సిందే తప్ప నాగార్జున గారు కూడా స్ట్రాంగ్గా ఏం మందలించలేదు రేవంత్ని ఏదో చెప్పి చెప్ మాకు చెప్పారు కానీ స్ట్రాంగ్ డోస్ అయితే పడలేదు రేవంత్కి ఆ విషయాన్ని లోపల అదే అలీ రజా కాన్కే నిచే దేతు అని చెప్పి ఒక అమ్మాయినంటే అలీరాజాను ఉతికారేశారు నాగార్జున గారు ఏది ఏది కానికే నీచో దేతో అప్పుదో కానికే నీచో దేదో మే దేకరం దేదో అని చెప్పి ఓ ఎగబడ్డారు అలీరాజా మీద ఈ క్యాండిడేట్ ఏమో చంటపిల్లవాడిని ముద్దు చేసినట్టుగా బిగ్ బాస్ గారు కోపా ఆయుధంగా కాకుండా ప్యాషన్గా అమ్మ నాయన తర్వాత ఆటల లోపల ఏ స్థాయిలో అండి పక్కనున్న వాళ్ళ కాళ్ళు ఇరుగుతుందా చెయ్యి ఇరుగుతుందా తొయ్యడాలు కావాలని తోశాడు కావాలని తోశాడు అని చెప్పి నేను అనను కానీ తన కంట్రోల్లో లేకుండా తాను ఆడినటువంటి విధానం మనం గమనించవచ్చు మెడవటి తోయడము ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని కీర్తిని కానీ తర్వాత ఆ గీతూని కానీ తోసిన విధానం పోనీ అక్కడి నుంచి అన్న మారాడు అంటే రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయితే ఈయన అండి అసలు ఆ కింద పడేసి అసలు చాలా దారుణం అనమాట అసలు అప్పుడే కదా నవ్వుకుంటూ నాగార్జున గారికి అని చెప్పి నవ్వుకుంటూ ఎల్లో కార్డు ఇస్తున్నా అని చెప్పారు మనుడికి ఎల్లో కార్డు ఇచ్చిన విషయం కూడా అర్థం కాలా ఆ తర్వాత ఎల్లో కార్డు ఇస్తానన్నారు యెల్లో కార్డు ఇస్తానన్నారు అని చెప్పి అంటున్నాడు ఎల్లో కార్డు ఇచ్చేసారు ఈ క్యాండిడేట్కి ఫుట్బాల్లో చూపించినట్టు ఎల్లో కార్డు ఏం చూపించాలా తీసి బిగ్ బాస్లో అంటే అసలు ఫీఫా లెవెల్లో సీరియస్గా తీసుకుంటే బిగ్ బాస్లో మనకి ఫస్టే పడేది ఎల్లో కార్డు లాగిపెట్టి కొట్టాలి కొట్టాలి ఈనాయాను అన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అప్పుడే పడేది ఎల్లో కార్డు పూల టాస్క్ ఏం చూడండి ఏది ఫ్లవర్స్ తర్వాత బొమ్మలు కన్వేయర్ బెల్ట్ మించి వస్తున్నాయి అప్పుడే ఒక ఎల్లో కార్డు పడాలి తర్వాత ఫిషెస్ టాస్క్ లోపల తోసినప్పుడు ఎల్లో కార్డు పడాలి అసలు రెడ్ టీమ్ బ్లూ టీమ్ టాస్క్లో మనం ఆడిన విధానానికి డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించాలి ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నాగార్జున గారు వీళ్ళందరూ ఎందుకులే పెద్ద సింగరు ఇండియన్ ఐడలు ఇవన్నీ ఉన్నాయి ఎందుకు కెరీర్ మనం ఎందుకు చేయడం అన్నీ అలా 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 వెన్న పూస్తున్నట్టుగా పూసుకుంటూ వచ్చారు ఫీఫానా మొన్న క్రిటికల్ మ్యాచ్ అండి అర్జెంటీనా నెదర్లాండ్స్ మ్యాచ్లో రెఫరింగ్ చూడాలి మీరు ఒక్కొక్కడికి మాస్ భాషలో చెప్పాలంటే ఉచ్చబడింది ఒక్కొక్కడికి ఎవడికి అర్జెంటీనా టీంలో ఉన్న వాళ్ళకి నెదర్లాండ్స్ టీంలో ఉన్న వాళ్ళకి పద్నాలుగో పదిహేనో ఎల్లో కార్డులు ఇచ్చాడండి ఒక రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు ఒక్క మ్యాచ్లో పద్నాలుగు పదిహేను ఎల్లో కార్డులు ఇచ్చాడంటే ఏం సామాన్యం కాదు లియోనల్ మెస్సీకి ఎల్లో కార్డు పడింది తెలుసా మీకు మెస్సీకి ఎల్లో కార్డు ఎక్కడ పడింది అనుకున్నారు అది కూడా ఆ మెయిన్ యార్డ్ ఉంటుంది చూడండి ఆ ఎయిటీన్ యార్డ్ ఆ చాలా దగ్గరలో గోల్కి అక్కడ పడింది ఎల్లో కార్డు మెస్సీకి మెస్సీకి ఎల్లో కార్డు పడడమే నెక్స్ట్ గోల్ కొట్టి నెదర్లాండ్స్ ఈక్వల్ చేయాలి ఈక్వల్ చేసినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అవతలోడు మెస్సీ ఉన్నాడా వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఉన్నాడా నెంబర్ టూ ఉన్నాడు అస్సలు జాన్ తానే రిఫరీకి రెఫరీకి అంతేకాదు అర్జెంటీనా అండ్ నెదర్లాండ్స్ రెండు టీమ్స్ మీద ఫీఫా రూల్స్ ప్రకారము ఒకటి ఫైల్ చేశారు ఇప్పుడు వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ మొత్తం ఫీఫా ఎవరన్నా గెలవని గెలకపోని పక్కన పెట్టండి రెండు టీమ్స్ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంది మధ్యలో ఏమైందంటే మ్యాచ్ చూస్తున్నాను నేను దూసుకొని వచ్చారు ఆ లైన్ దాటి ఒక ఎల్లో కార్డు ఇచ్చారు రెఫరీ ఆ టైం లోపల నెదర్లాండ్స్ ఆటగాళ్ళు అర్జెంటీనా ఆటగాళ్ళు ఏది బయట కూర్చున్నటువంటి ఆటగాళ్ళు కూడా లోపలికొకరి మీద ఒకరు దూసుకురావడము ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన ఎంతసేపు అనుకున్నారు టూ మినిట్స్ జరిగింది అంతే సంఘటన రెఫరీ తర్వాత వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అందరూ మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూర్చున్నారు కానీ చాలా సీరియస్ డిసిప్లినరీ యాక్షన్ ఒకటి తీసుకోబోతున్నారు రెండు టీమ్స్ మీద కూడా వాళ్ళ మ్యాచ్ ఫీలో కోత విధించవచ్చు ఎవడో లోపలికి వచ్చాడో నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళను ఆడకుండా కొన్ని రోజులు బ్యాన్ చేయొచ్చు ఆ టీమ్స్ మీద పడవచ్చు చాలా సీరియస్ యాక్షన్ ఉంది జస్ట్ వెయిట్ చేయండి మీరు న్యూస్లో చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో సో ఆ లెవెల్లో ఉంటుందన్నమాట లెవెల్లో ఇక్కడిస్తేనా రేవంత్ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయి ఉండేవాడు ఆ డిసిప్లినరీ యాక్షన్ ఇవన్నీ అంటే వేరే వాళ్ళ మీద అంటే దాడి చేసే విధంగా ఉంది ఆటలోపల తర్వాత అది మీ నాయకత్వ లక్షణాలను పట్టుదలను రెట్టింపు చేసిందంట ఏంది కోప అనేట ఆయుధంగా కాకుండా ప్యాషన్గా మార్చేట ఆ కోపం అంటే మనోడి నాయకత్వ లక్షణాలను పట్టుదలను రెట్టింపు చేసిందంట వా మన పట్టుదలను రెట్టింపు చేసిందంటే నేను ఒప్పుకుంటాను నాయకత్వ లక్షణాలు రెట్టి రెట్టింపు చేసిందా అండి నాయకత్వ లక్షణాలు రెండుసార్లు కెప్టెన్సీ ఇచ్చారు మనవడికి రెండుసార్లు కెప్టెన్సీ ఇస్తే రెండుసార్లు ఫ్లాప్ కెప్టెన్గా రెండుసార్లు తిండికి కటకటనే ఫస్ట్ టైం అంటే సరే తిండికి కట్టకట బిగ్ బాస్ చెప్పాడు ఒరే నాయన కావాల్సినంత ఇస్తున్నాం ఫుడ్డు కావాలంటే ఇంకా తినండి రా బాబు మేము తిండి పెడతాము చూసేవాళ్ళకి మేము తిండి పెట్టట్లేదన్న ఫీలింగ్ వస్తుంది బిగ్ బాస్ చెప్పాడు అయినా కానీ రెండోసారి కూడా ఒక బంగాళదుంప అరకప్పు పాలు ఓ ఉల్లిపాయ ఎంత ఇబ్బంది పడ్డారో లోపల ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాం తర్వాత రేవంతే గెలుస్తాడు రేవంతే మీ కాంపిటేటర్ అని చెప్పి మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి బోర్డులు పెట్టేసరికి లోపల చాలామందికి ఏం అర్థం కాక షాక్ అయిపోయి తేలుకుంటున్న దొంగలాగా అయిపోయారు అసలు మనోడు పెట్టిన టార్చర్ మామూలు టార్చరా అండి కెప్టెన్గా ఉన్నప్పుడు తొమ్మిది మందికే కడుపు నిండు తిండి పెట్టలేకపోయాడు తర్వాత వారం అండి అప్పగించినప్పుడు ఒక్కొక్కరు వెయిట్ పెరిగాం వెయిట్ పెరిగాం వెయిట్ పెరిగాం ప్రతి ఒక్కరు వెయిట్ పెరిగామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు ఆ చెప్పే విధానంగానే అసలు పనే చేయించలేకపోయాడు తన స్నేహితురాలు శ్రీసు బాత్రూమే కడగల ఆ విషయం నామినేషన్స్లోనే బయటపడింది ఇంకేం నాయకత్వ లక్షణాలండి ఈ క్యాండిడేట్వి మీ ఆకలి టాస్క్లో ఎంత చూపించారో హౌజ్లో కూడా అంతే చూపించారట ఈ బిగ్ బాస్ చూడండి ఎంత తెలివిగా ఆకలి హౌజ్లో అంతే చూపించారు అని అంటే నువ్వే ఎక్కువగా తినేసావు నాయనా వేరే వాళ్ళందరికంటే అని చెప్పడానికి షుగర్ కోటెడ్ సెంటెన్స్ అనమాట దాచుకొని తినడంలో మీలోని చిన్నపిల్లాడి అమాయకత్వాన్ని బిగ్ బాస్ గమనించాడు అట వాహా అమ్మో వాహ అమ్మో నాయను బిగ్ బాసా నీకు వద్దండంచామే రేవంత్ దాచుకొని దాచుకొని తిన్నాడు కదా అదట ఆయనలో రేవంత్లోని చిన్నపిల్లవాడి అమాయకత్వాన్ని బిగ్ బాస్ గమనించాట పక్కనోడికి తిండి పెట్టకుండా దాచిపెట్టుకొని తింటూ ఆఖరికి చిట్ట చివరి వారం శ్రీహాన్ దగ్గర కూడా పాయసమా ఏందో అది చేసుకున్నారు కదండి వీళ్ళు రేపు తిందామరా అందుకని తీసి పెడుతున్నానని చెప్పాడు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈ క్యాండిడేట్ తినేసి నీట్గా కప్పు గడిగి అక్కడ పెట్టేశాడు తర్వాత శ్రీహాన్ వచ్చి ఏమైందిరా బాబు అని అంటే తినేసాను బామా మయ తినేసాను మాయా అని చెప్పాడు ఎన్ని సందర్భాలల్లో అండి అంటే తన కడుపే కడుపు తన పొట్టనే పొట్ట వేరే వాళ్ళు ఎవరు తినని తినకపోని అర్ధాకలతో మాడని సంబంధం లేదు మనం మాత్రం బాగా కుమ్మాలి ఇది రేవంత్ మళ్ళీ దానికి చిన్నపిల్లవాడి ఆ మాయకత్వాన్ని బాస్ గమనించాట ఇదండి ఇంజా బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఎలివేషన్ మీ కోపం పరదా వెనకున్న సున్నిత మనసు బాస్కు తెలుసు వామ్మో బిగ్ బాస్కు తెలుసు అందుకే జాకీ పెట్టి లేపుతా అన్నాడు జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు వాటన్నింటినీ దాచుకోకుండా ప్రేక్షకులకు చూపించిన తీరు మిమ్మల్ని వారికి ఇంకా దగ్గర చేసింది జీవితంలో తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకొని ఇంటి సభ్యులకు దూరంగా ఉంటూ ఓవైపు కలతగా ఉన్నా మరోవైపు గెలుపు కోసం ఎక్కడి దాకానైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించింది ఇవన్నీ చెప్పాడు బిగ్ బాస్ సరే ఆయన పర్సనల్ జీవితానికి సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు దట్ ఈజ్ ఓకే ఇక ఆ తర్వాత జర్నీ వీడియో అని చెప్పి ప్లే చేశారండి ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు జీవితాంతం రుణపడి ఉంటాను బిగ్ బాస్కు అని చెప్పి మనకు తెలిసిన డైలాగ్సే లోపలికి వచ్చే చాలా సెలబ్రిటీస్ నుంచి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అని చెప్పి మనో డైలాగ్ అనమాట ఇది మాత్రం బాగా చేస్తాడండి చంటియా ఎవరో చెప్పారు రేవంత్ స్ట్రాటజీలా ఉంటుంది కావాలని చెప్పి అగ్రెసివ్ అయ్యి కావాలని చెప్పి గొడవ పెట్టుకొని తర్వాత కొద్దిగా వెళ్ళి సారీ చెప్పడం ఇది బహుశా అంటే స్ట్రాటజీ లాగా ఉన్నట్టుంది అని చెప్పి కూడా చంటి అన్నాడు సరే మొత్తానికి అండి తర్వాత శ్రీ సత్యాన్ని పిలిచారు ఇక వీళ్ళ అక్కతో ఫోన్ మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకోవడము ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం ఆ పట్టుదల మొండితనం రెండు ఉన్నాయని చెప్పి ఆమె పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి ముడిపెట్టాడు ఇదే పెద్ద తలకైన ఒప్పండి బిగ్ బాస్ లోపల వీళ్ళ పర్సనల్ జీవితాలను పర్సనల్ సమస్యలను పర్సనల్ సెంటిమెంట్లను సానుభూతుల్ని ఇవన్నీ పట్టుకొచ్చి మిక్స్ చేసి కలిపి కొట్టరా కావేటరంగ అని చెప్పి కలిపి కొడతాడు బాస్ ఆ దెబ్బకి ఏమవుతుందంటే ప్రేక్షకులలో చాలామంది ముఖ్యంగా ఈ టీవీ సీరియల్స్ చూసే మహిళలు కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు కానీ చాలామంది ఫ్యామిలీ ప్రేక్షకులను అనడం ఎందుకు చాలామంది ఇంక్స్టోస్ కూడా అసలు లోపల వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది పక్కన పోతుంది బయట వీళ్ళు ఎలా వచ్చారు ఏమేమి సెంటిమెంట్లు ఉన్నాయి ఏమేమి సానుభూతులు ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు పెద్ద సెలబ్రిటీయా కాదా ఈ కోణంలో చూసేవాళ్ళే ఉంటారు అవన్నీ సరిపోవన్నట్టు మళ్ళీ బిగ్ బాస్ ఇవన్నీ కలిపి రంగరించి వదులుతూ ఉంటాడు ఈ ప్రోమో ఈ జర్నీ ఎలివేషన్స్ లోపల కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు బయట విషయాలు ఎందుకండి శ్రీ సత్యకు సంబంధించి చెప్పండి లోపల నిమిషాలు మాట్లాడచ్చు కదా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు భయాలు ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గర అవ్వాలో తెలియని ఒక సంకోచ స్థితి మీ ఆటపై నుంచి దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం అందుకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొచ్చాయి ఈమె గుర్తొచ్చాయో లేదో తెలియదు కానీ బాస్కి మాత్రం బాగా గుర్తున్నాయి అందుకని చెప్పే ఎలా లాగాడో శ్రీ సత్యాన్ని మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి మీ ప్రయాణాన్ని సులువు చేశారు ఇది బాగా చెప్పాడు ఈమె ప్రయాణాన్ని బాగా సులువు చేశారు బిగ్ బాస్లో శ్రీహాన్ టికెట్టు ఫినాలే గెలుచుకొని ఆ ఓట్లని ఈమెకు పడ్డము రేవంత్ కెప్టెన్ అయిపోయి ఆయనకు అంటే ఓటు వేయాల్సిన అవసరం లేదు కదా ఆయన కెప్టెన్ అయినప్పుడు నామినేషన్లు ఉండడు ఆ టైంలో చెరిన్ని ఓట్లు కొని ఆయన కొన్ని కొట్టడము కలిసి గ్రూప్ గేమ్లు ఆడడము మళ్ళీ గ్రూప్ గేమ్లు ఏమీ ఆడినట్టుగా మళ్ళా గొడవలు పడ్డము ఈ వ్యవహారాలు ఇవన్నీ చూసాం మనం మీ నవ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోయేలా మీ బలాన్ని మీకు గుర్తు చేసిన తీరు మిమ్మల్ని ఇంకా దగ్గర చేసింది వా అమ్మ నాయన సరైన వ్యక్తులు సరైన సమయంలో జీవితంలోకి రావడం ఎంత బలమో డిటాచ్మెంట్ నమ్మే మీకు కొత్త అనుభవం చాలా పెద్ద పదం ఉపయోగించాడు నేను అసలు మనుషులతో మాట్లాడు మనుషులతో మాట్లాడు అని మేము చెప్తుంటే దానికి డిటాచ్మెంట్ అని చెప్పి పేరు పెట్టాడు వివేకానంద స్వామి అండి అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనే పదాన్ని ఆయన ఉపయోగిస్తుండేవారు అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అని అసలు ఆ పదం యొక్క వెయిటేజే వేరు ఈ డిటాచ్మెంట్ అనే పదాన్ని తీసుకొచ్చి రీసెర్చ్ ఉపయోగిస్తున్నాడు ఆయన మనుషులతో మాట్లాడు మనుషులతో మాట్లాడు అని చెప్పి మాట్లాడడం ఎండమూరు వీరేందాథ్ గారు రాశారు చాలా బాగా రాశారు ఏకాంతం వేరు ఒంటరితనం వేరు చాలా తేడా ఉంది ఏకాంతంగా గడపడం వేరు మనిషి ఒంటరితనాన్ని కోరుకుంటూ ఒంటరిగా గడపడం వేరు చాలా తేడా ఉంది ఒంటరితనము కోరుకోవడం అనేది అది నిరాశావాదం ఆశావాదం కాదు ఏకాంతంగా గడపడం అనేది అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ అది ఓకేనా మన బలాన్ని మనం నమ్మిన తర్వాత ప్రపంచం నమ్ముతుంది అది నమ్మడం మొదలుపెట్టినప్పుడే మీరు కెప్టెన్ అయ్యారు అన్నాడు వా వాహన ఆమె కెప్టెన్ ఎలా అయ్యిందండి కేవలం అమ్మాయిలు మాత్రమే ఆడినప్పుడు దిగినప్పుడు కెప్టెన్ అయ్యింది అబ్బాయిలతో ఆడి కాదు ఈమె కెప్టెన్ అయ్యింది బ్యాటన్స్ టాస్క్ అని చెప్పి అందులో జరిగిందండి శ్రీ సత్య దిగిందేమో చూడండి దిగలా గీతూ దిగిందేమో చూడండి దిగలా వీళ్ళు చాలా తెలివిగా రేవంతు శ్రీహాను ఫైమాన్ దింపారు ఆ ముగ్గురు దిగితే అవతల వైపు అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటే అవతల వైపు ముగ్గురు అమ్మాయిలు కష్టపడి ఆడారు ఈమె కెప్టెన్ అయినటువంటి ఆటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎదుటి వాళ్ళ బలహీనతను రెచ్చగొట్టడం ఎవరి బలహీనత అండి ఇనయా సూర్య వెళ్ళిపోయాడు కదా పదే పదే ఇనయాను దారుణంగా పీక్కు తినడం ఈ అమ్మాయి శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఇది ఈమె కెప్టెన్ అయినటువంటి ఆట రెడ్ టీమ్ బ్లూ టీము అప్పుడు ఆడినటువంటి ఆట గుర్తు లేదనుకుంటున్నారా మాకు అయ్యో బెలూన్స్ టాస్క్ పెడితే ఏ విధంగా బెలూన్స్ టాస్క్లో వేరే వాళ్ళు ఈమెకు సహాయం చేశారు అది కూడా చూసాం ఫిషెస్ టాస్క్లో ఈమెకు శ్రీహాన్కు వేరే వాళ్ళు ఏ విధంగా సహాయం చేశారు అది కూడా చూసాం తర్వాత పద్నాలుగు వారాల ప్రయాణంలో ఒక్కో వారం మీకన్నా బలంగా ఉన్న వారిని దాటుకుంటూ ఆటలో ఆఖరి దశకు చేరుకున్నారు కాదండి ఒక్కో వారం బలమైన వాళ్ళను దాటించుకుంటూ బిగ్ బాస్ ఆఖరి దశకు ఈమెను చేర్చాడు మీ లక్ష్యం వైపు ఇలాగే ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అన్నాడు ఇక ఆమె ఎమోషనల్ అవ్వడము ఇదంతా మనకు చూపించారు సో మసిబుసి మారేడుగా చేయడం అండి ప్రేక్షకులను మనం మర్చిపోయేలా చేయడం ఈమె కెప్టెన్ ఎలా అయిందో మీరు చూడండి ఏం ఫైట్ ఇచ్చారో చూడండి ఎంతమంది ఆ బ్లూ స్ట్రిప్స్ రెడ్ స్ట్రిప్స్ ఉన్నాయి లాగేసిందా లేదా ఒకసారి మీరు గమనించండి మీకే అర్థమవుతుంది ఎవరు లాగారు ఏం చేశారు అన్నది బ్యాటన్స్ టాస్క్ అని దిగినటువంటి టాస్క్లో అమ్మాయిలు అవతల వైపు నుంచి దిగారు అంటే అమ్మాయిలను వీళ్ళే దింపారు పని శ్రీ సత్య గీతు ఫైమా ముగ్గురు దిగి అవతల వైపు నుంచి అమ్మాయిలను దింపారా దింపలా ఈ శ్రీ సత్య అనే ప్లాన్ అనమాట అవతల వైపు అమ్మాయిలను దింపుదాము అని చెప్పి చూడండి మీరు కావాలంటే వీళ్ళు కెప్టెన్లో అయినటువంటి విధానం ఇది మళ్ళీ మనకు బిగ్ బాస్ మసిబూసి మారేడుగా చేసి ఏందిందో చేస్తున్నాడు అదే విషయం ధన్యవాదాలు